తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆత్వర్యంలో ఏప్రిల్ 9వ తేదీన బ్రాహ్మణ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ తెలిపారు. కుకట్పల్లి నగర బ్రాహ్మణ సమైక్య భవనంలో తెలంగాణ జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యం ఇస్తూ పదవులతో పాటు అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తమ హామీలను నెరవేర్చే ఏ రాజకీయ పార్టీకైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 10 లక్షల మందితో పెరడ్ గ్రౌండ్ లో ఈ సభ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రతి బ్రాహ్మణుడు ఈ గర్జనకు విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తులసి శ్రీనివాస్తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 9 ఆదివారం 2023 హైదరాబాద్ నడి నగరంలో బ్రహ్మగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణులకు ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి, వివిధ ఇబ్బందుల గురించి, మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఒక వేదిక ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి రాష్ట్రం మొత్తం జనవరి 1వ తారీఖు నుండి 119 నియోజకవర్గాలు తిరిగి బ్రాహ్మణులను కూడా అందరినీ కూడా ఉద్యుక్తులను చేసి రాబోయే బ్రహ్మగర్జనను విజయవంతం చేసే దిశలో కూడా పయనిస్తున్నాం. హిందూ ధర్మం కాపాడాలి, హిందుత్వం నిలబడాలని అందరూ మాట్లాడుతున్నారు, కానీ బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉండి బ్రాహ్మణ స్త్రీ సుభిక్షంగా లేకపోతే హిందూయిజం నాశనమవుతుంది, హిందూ ధర్మం నాశనమవుతుంది. ఈ రోజున ఈ ధర్మాన్ని దశాదిశ నిర్దేశించి ముందుకు తీసుకెళ్లాలంటే బ్రాహ్మణుడు ముఖ్యమనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా మర్చిపోతున్నాయి. దాన్ని